నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సంరీన్ ఈ రోజు విక్టరీ వెంకటేష్ మూవీ మనం ముందుకు వచ్చింది సైన్ దఫ్ అనే మూవీ మనం ముందుకు వచ్చింది సో సంక్రాంతి రేస్ భాగంగా ఆ సినిమా ఎలా ఉంది ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు మనతో మాట్లాడి తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ వెంకటేష్ మూవీ టాప్ హీరోస్ లో ఒక హీరో ఆయన సో ఆయన మూవీ సంక్రాంతి అంటే సీజన్ మూవీ సీజన్ అంటారు సో ఆ సీజన్ ప్రకారంగా మూవీ రిలీజ్ అయింది సో దాని రివ్యూస్ ఎలా ఏమున్నాయి ఏమిస్తారు ఈ సంక్రాంతికి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి నాలుగు సినిమాలు రేసులో ఉన్నాయి మొట్టమొదట హనుమాన్ వచ్చింది యాక్చువల్గా పన్నెండవ తేదీ రిలీజ్ అవ్వాల్సిన సినిమా పదకొండు ప్రీమియర్ షోస్తో మన ముందుకు వచ్చింది ఆ తర్వాత పన్నెండవ తేదీ గుంటూరు కారం వచ్చింది ఈరోజు పదమూడున వెంకటేష్ సినిమా సాయి ధో వచ్చింది నిజానికి సంక్రాంతి సీజన్ అంటేనే ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమాల సీజన్ అని అర్థం సో ఆ రకంగా చూసుకున్నప్పుడు సైంధు అనేది దానికి భిన్నమైనటువంటి డిఫరెంట్ మూవీ అని చెప్పాలా ఇది కంప్లీట్ వైలెన్స్ని బేస్ చేసుకొని తీసినటువంటి సినిమా చంద్రప్రస్థ అనే ఒక అంటే ఫిక్షనల్ ప్లేస్ అది అంటే మనకి ఎక్కడా కూడా ఏ ప్లేసు ఎక్కడ ప్రాంతం అనేది చూపించరు మన రియల్ వరల్డ్లో ఉన్నటువంటి కాకుండా చంద్రప్రస్థ అనే ఒక పోర్టు ఆ ప్లేస్లో ఒక డ్రగ్ మాఫియా అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళందరినీ కూడా ఆ డ్రగ్ మాఫియాలో భాగంగా యూజ్ చేసుకోవడానికి గన్ కల్చర్ని పెంచడానికి ఒక డ్రగ్ కార్టెల్ చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని సైంధు అని చెప్పేసి అతను కూడా ఒకప్పుడు ఆ డ్రగ్ మాఫియాలో భాగంగానే ఉంటాడు బయటకు వచ్చి తర్వాత ఒక మంచి మనిషిగా మారిన అతను ఆ వాళ్ళ యొక్క ఆ కార్టెల్ గ్రూప్ యొక్క ఆ ప్రయత్నాన్ని అతను ఎలా అడ్డుకున్నాడు అలాగే ఒక జెనెటికల్ డిజార్డర్తో బాధపడుతున్నటువంటి తన కూతుర్ని ఆ రక్షించుకోవడానికి ఏం చేశాడు ఇది ప్రధానంగా ఆ సినిమాలో ఉన్నటువంటి కథమ్మ దీన్ని వైలెంట్గా చాలా వైలెన్స్తో అంటే వెంకటేష్ నుంచి మామూలుగా అయితే ఫ్యామిలీ హీరో అనుకుంటాం కదా సో ఇందులో కంప్లీట్గా ఆయన సినిమా అంతా కూడా అంతా కూడా తోటి లేదా కత్తులతోటి అంటే కాల్చడము లేదంటే పొడవటము కత్తుతో సో ఇలాంటి సైన్ధవ్ అనే సైంధవ్ కోనేరు అంటే సైకో అని పెట్టాను అనమాట సైకో అంటారు అతనికి షార్ట్ కట్లో ఆ గ్రూప్లో అనమాట సో అలాంటి అతను చివరికి ఒక మంచి చూస్తే యాక్చువల్గా చూసినప్పుడు పేపర్ మీద చూసినప్పుడు ఒక మంచి ప్రయోజనాత్మక అంటే ఒక యూస్ఫుల్ కంటెంట్ అన్నట్టు చెప్పాల సమాజానికి పనికి వచ్చే కంటెంటే కానీ దాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను ఇదివరకు అతను రెండు హిట్ సినిమాలు చేశాడు ఆ సినిమా పేర్లు కూడా హిట్టే హిట్ హిట్ టు ఆ రెండు కూడా దాని పేర్లు తగ్గట్టే హిట్టేనే సో ఈ సినిమాతో అతను తెలుగులో ఒక హ్యాట్రిక్ హిట్ సాధిస్తాడా లేదా అనేది ఒక ఆసక్తి ఉంది వెంకటేష్ని హీరోగా చేసుకొని అతను ఆ సినిమా తీయటం కూడా కొంత ప్రేక్షకులు కూడా ఒక క్యూరియాసిటీ ఉంది సో ఎలా చూపించబోతున్నాడు లాంటి అది క్రైమ్ డ్రామాస్ అవి సో క్రైమ్ డ్రామా లేదా క్రైమ్ థ్రిల్లర్ అనుకోవచ్చు సో ఇది ఎలా తీయబోతున్నాడు అనేది ఒక క్యూరియాసిటీ ఉంది ట్రైలర్ వచ్చిన తర్వాత ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు దాని మీద యాంటిసిపేషన్స్ కానివ్వండి ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి చాలా ఎక్కువగానే వచ్చాయి కానీ ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే సగటు సినిమా ప్రేక్షకులు అనేవాళ్ళు అంటే సినీ గోయర్స్ యాక్షన్ సినిమాల్ని బాగా లైక్ చేసేవాళ్ళు ఓటీటీ వచ్చిన తర్వాత డ్రగ్ మాఫియా సినిమా చాలా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మనకి ఓటీటీలో మనం చూస్తే కొన్ని ప్లాట్ఫామ్స్లో నెట్ఫ్లిక్స్ కానివ్వండి ఇట్లాంటి టాప్ ప్లాట్ఫామ్స్లో కూడా ఎక్కువ ఈ కార్టెల్ అంటే డ్రగ్ కార్టెల్కి సంబంధించినటువంటి కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది వెబ్ సిరీస్ కానివ్వండి మూవీస్ కానివ్వండి ఇది కూడా దాన్ని అట్లాంటి ఒక దాన్ని బేస్ చేసుకొని తీసుకొచ్చాడు బట్ ఇది సంక్రాంతి సీజన్లో తీసుకురావాల్సినటువంటి సినిమా కాదు అనేది నాకు గట్టిగా అనిపించినటువంటి అంతే ఒకటే ప్రశ్న అడదలుచుకున్నాను వెంకటేష్ చెప్పాలంటే సంక్రాంతి సీజన్లో సైకో సినిమా ఏంటి వెంకటేశ రైట్ సై అనేది క్యాప్షన్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందనేది ఈ సీజన్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉంటే చాలా బాగుంటుంది అవును ప్రెక్షుల్గా ప్రేక్షకు అంటే ఆడియన్స్ కి నచ్చినట్టుగా ఫ్యామిలీ ఎంటర్ సీజన్ కాబట్టి ఫ్యామిలీస్ కలిసి వెళ్తారు కాబట్టి అది ఫ్యామిలీ ఎంటర్టైన్ బాగుంటుంది అవును సో కంటెంటే వేరే ఉంది ఇప్పుడు ఇక్కడ అవును కాదు ఇక్కడ చెప్పాను కదా సైంతో అనే ఆ క్యారెక్టర్ వెంకటేష్ అతని పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా మనం చెప్పాల్సిన పని లేదు తను ఏ క్యారెక్టర్లు అయినా సరే ఇమిడిపోతారు అందులో చక్కగా రాణించేస్తారు ఇందులో కూడా సైన్ధవ్గా ఆయన గొప్పగా రాణించారు కానీ ఆ స్టోరీ కానివ్వండి అందులో ఆయన క్యారెక్టర్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం ఊహించినటువంటివి అంటే వెంకటేష్ నుంచి ఇలాంటి క్యారెక్టర్ని మనం ఊహించాం ఆయన ఎంత గొప్పగా చేసినా కూడా సో అది ఈ సినిమా సంబంధించి ఒక మైనస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఒక పాప చిన్న కూతురు ఉంటుంది భార్య చనిపోతుంది ముందుగానే తను ఒక పాపను పెంచుతుంటాడు ఆ పాపకి ఆ జెనటికల్ డిజార్డర్ ఒకటి స్పైన్ స్పైనల్ మస్కులార్ అట్రాఫీ అని చెప్పేసి ఆ డిజార్డర్తో బాధపడుతుంటుంది దానికి సంబంధించిన ఇంజక్షన్ సెవెంటీన్ క్రోర్ రూపీస్ ఇది ట్రైలర్లోనే రివీల్ చేసేసారు మనకు ముందే చెప్పేసారు అలా ఆ చంద్రప్రస్థ అనే ఆ ఫిక్షనల్ వరల్డ్లో చాలామంది పిల్లలు వందల మంది పిల్లలు ఈ జెనటికల్ డిజార్డర్తో బాధపడుతూ ఉంటారు సో దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంటుంది సో దాంతో సో తన పిల్ పాపను రక్షించుకోవడంతో పాటు అనేక మంది మిగతా పిల్లలను కూడా రక్షించడానికి ఆ ఇంజక్షన్ పదిహేడు కోట్ల రూపాయలు విలువ చేసే ఆ ఇంజక్షన్ దాన్ని తీసుకురావడానికి ఇతను సైన్ చేసే ఫైట్ అనమాట ఈ సినిమాతో కూడా తన కూతురు కోసం సో చివరికి క్రైమాక్స్ అనేది మనకు ఎలా ఉంటుందని మనం కొంత ఊహించవచ్చు అది కొంత ఆ తండ్రి కూతుళ్ళ మధ్య అనుబంధం ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్ని దాన్ని చాలా చక్కగా తీసుకురావచ్చు బట్ దానిని ఈ వైలెన్స్ అనేది ఈ గన్ ఫైట్లు ఇవన్నీ కూడా ఎక్కువ డామినేట్ చేసేసాయి అందువల్ల మనకి బయటకు వచ్చేటప్పుడు ఆడియన్స్కి కూడా ఒక రకమైన ఫీ దీంతో వస్తారన్నమాట ఏంది మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు కదా వెంకటేష్ నుంచి మనకు కావాల్సింది ఒక కమర్షియల్ ఒక ఫుల్ మిల్స్ లాంటి సినిమా కదా ఇది చూస్తేనేమో కంప్లీట్గా వైలెన్స్ ఫైట్స్ ఏంటిది అని చెప్పేసి అని అనిపిస్తుంది సో అట్లాగే నవాజుద్దీన్ సిద్ధికి తను బాలీవుడ్లో చాలా పాపులర్ యాక్టర్ సో అతను కూడా ఎలాంటి క్యారెక్టర్ అయినా చూస్తానికి చాలా షార్ట్గా ఉంటాడు ఇంకా వెంకటేష్ ముందైతే ఇంకా షార్ట్గా అనిపడ్డాడు అనమాట సో అతను మాత్రం ఇందులో ఒక వికాస్ మాలిక్ అని ఆ డ్రగ్ కార్టెల్ లీడర్లు అంటారు వన్ ఆఫ్ ది లీడర్ సో అతను తన క్యారెక్టర్ మాత్రం ఆ డామినెంట్ ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాడు కాబట్టి ఇందులో కూడా అతని డామినెన్స్ కనిపిస్తుంది సో ఎవరికి వాళ్ళు శ్రద్ధాశ్రీనాథ్ ఉంది తను వీళ్ళ ఇంటి పొరుగానం అనమాట సో అతని ఆమెకి భర్త నుంచి థ్రెట్ ఉంటే సో ఆమెను ఇతను రక్షించే క్యారెక్టర్లో ఇతను కనిపిస్తాడు వీళ్ళిద్దరి మధ్య కొంత ఇంటి మసి ఉంటుంది సో ఇలాంటి ఉండే పెట్టుకున్నాడు కాస్త కానీ వీటన్నిటినీ కూడా ఈ యొక్క ప్లాట్ ఏదైతే ఉందో ఆ స్టోరీ ఆ ప్రధానమైనటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది దెబ్బ కొట్టేసిందనే చెప్పాలి సో అందువల్ల అంటే ప్లస్ పాయింట్స్కి వచ్చేటప్పటికి ఒక వెంకటేష్ పర్ఫార్మెన్స్ అలాగే పాపతో ఆయనకున్నటువంటి రిలేషను టెక్నికల్గా కూడా ఆ బీజియం కానీ సంతోష్ నారాయణ అని చెప్పి ఈరోజు చాలా డిమాండ్ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ తమిళ తమిళ తమిళి అన్నతం సో తెలుగులో కూడా అతనికి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి అతను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని చాలా బాగా ఇస్తాడు సో దాని బ్యాక్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే ప్లస్ అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది కానీ ఎంత చేసినా కానీ ప్రేక్షకులకు కావాల్సినటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ మిస్ అయిపోయినాయి ఆ ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిస్ అయిపోవటం అనేది అలాగే ఏదైతే తీసుకున్నాడో బ్యాక్డ్రాప్ని ఆ డ్రగ్ కార్టీలు అది కూడా జనాలకి ఇప్పుడు అలాంటి కంటెంట్ చాలా చూసేసి ఉండరు సో ఫ్యామిలీ ఆడియన్స్కి అది మైన పెద్ద మైనస్ అని చెప్పాలన్నమాట సో అట్లా అంటే తను ఒక మంచి పాయింట్ని తీసుకున్నప్పటికీ కూడా దాన్ని ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేర్చేయటంలో మాత్రం ఆ తీసుకున్న కంటెంట్ అది పెద్ద మైనస్గా మారిందని చెప్పాలి అది అంటే సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే మూడు సినిమాలు ఇప్పటివరకు రిలీజ్ అయినాయి రేపు నాగార్జున గారి నాసామి రంగా సినిమా రిలీజ్ కావాల్సి ఉంది ఇప్పటి వరకు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో హనుమాన్ తేజ సజ్జా అనే కుర్రాడు చేసినటువంటి హనుమాన్ దానికి ఫస్ట్ ప్లేస్లో ఉంది మహేష్ బాబు చేసినటువంటి గుంటూరు కారం అది నిన్నటి వరకు చాలా అంటే ఒక డిజాస్టర్ టాక్ లాగా వచ్చింది కానీ ఈ మూడో ఈ రోజు వచ్చిన మూడో సినిమా సాయంతం వచ్చిన తర్వాత గుంటూరు కారం బెటరు దీని మీద అనే టాక్ ఒకటి స్ప్రెడ్ అవుతా ఉంది నిజానికి కూడా అదే వాస్తవం కూడా అదే సో ఇది కొంచెం గుంటూరు కారానికి గత ఊపిరినిచ్చిందనే చెప్పాలా గుంటూరు అంటున్నారు దీని మీద అది బెటర్ అని ఎందుకంటే దాంట్లో అది కమర్షియల్ సినిమా కాబట్టి ఒక ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది బెటర్ అని చెప్పేసి ఆ రకమైన టాక్ కూడా దానికి ఉపయోగపడే అవకాశం ఉంది సాంగ్స్ ఎలా ఉన్నాయి సార్ మూవీలో ఇందులో అంటే ఇది ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకి సాంగ్స్ ఉండవు అది పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు వచ్చాయని కూడా మాంటే సాంగ్లే ఉంటాయి అనమాట సో ఆ సందర్భాను సారం వచ్చే ఆ సాంగ్స్ వరకు ఓకే అవి అంటే ఎంజాయబుల్ కాదు మనం కమర్షియల్ సాంగ్స్ కాదు అవి సో స్టోరీలో స్టోరీలో భాగంగా వచ్చేవి అవి సో అవి బాగానే అని చెప్పాలా ఇంకా అది యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండే వైలెన్స్ ఎక్కువ ఇందులో సో అది మాత్రం ఆ పార్ట్ మాత్రం యాక్షన్ ప్రియులు అంటారు కదా యాక్షన్ సినిమాలు చూసే ఆడియన్స్కి మాత్రం అంతవరకు నచ్చుతుంది వెంకటేష్ క్యారెక్టర్ వచ్చేసి ఆయన అభిమానులకు నచ్చుద్ది బట్ ఓవరాల్గా జనరల్ ఆడియన్స్ పరంగా చూసుకుంటే ఇది నిరుత్సాహాన్ని కలిసి కలిగిస్తుందని చెప్పాలి అసంత డిసప్పాయింట్మెంట్ కలిగిస్తుందని చెప్పాలి ఓవరాల్గా ఏమంటారు సార్ లైక్ సంక్రాంతి రేస్ భాగంగా ఇది ఉంటుందా లేకపోతే నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి ఇది సంక్రాంతి సినిమా కాదని నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఇది వేరే టైంలో వస్తుంటే ఇంకా బెటర్గా ఉండేదేమో బట్ ఇప్పుడు ఈ ఇది నేను ఇందాక చెప్పాను కదా ఇది సైకో ఈ సైకో అంటే ఆయన్ని కరెక్ట్ గానే ఉంటుంది అనమాట అలాంటి సైకో క్యారెక్టర్లు ఉన్నాయి నవాజుద్దీన్ సిద్ధిగా చూస్తే అది సైకో క్యారెక్టర్ అయింది సో ఈయనందరూ కూడా సైకో అంటారు వెంకటేష్ క్యారెక్టర్ని సో ఇది ఇలాంటిది కంటెంట్తో ఎందుకు వచ్చామని చెప్పేసి ప్రశ్నించాల్సిన సినిమా అనమాట అది ఓకే సార్ థ్యాంక్